మరి ఈ పత్రికా సమావేశంలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మొన్న కందుకూరులో జరిగినటువంటి దుర్ఘటన. మరి తెలుగుదేశం పార్టీ తరపున ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢమైనటువంటి సానుభూతి మృతుల కుటుంబాలకి తెలియజేసుకుంటున్నాం. అలాగే అక్కడ క్షతగాత్రులైనటువంటి కొంతమంది కూడా తొందరగా కోలుకోవాలన్న దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అదే దురదృష్టం, ప్రజలు వెల్లువలా వస్తున్నారు. ప్రతి మీటింగ్ కి ఈరోజు అద్భుతమైనటువంటి స్పందన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని అంటే ఇంట్లో ఉన్నటువంటి ఈ 3.5 సంవత్సరాల నుంచి మీరు భయపెట్టి మీకున్నటువంటి పెన్షన్లు తొలగిస్తాం, మీకున్నటువంటి రేషన్ కార్డు తొలగిస్తామని చెప్పి అనేక రకమైనటువంటి హింసలకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా భయం వీడి మొట్టమొదటిసారి బయటికి రావడం మొదలుపెట్టారు. మరి అటువంటి దుర్ఘటనని కూడా రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది. తల్లి చనిపోయింది, తల్లి అస్వస్థతకు గురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒకసారి మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ఇదే కందుకూరులో ఇదే సర్కిల్లో మీటింగ్ పెట్టాడు, ఆ రోజు గుర్తు రాలేదా వీరికి సందులని? కందుకూరులో ఉన్నటువంటి ఒక మెయిన్ సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్, ఆ ఎన్టీఆర్ సర్కిల్లోనే నువ్వు కూడా మీటింగ్ పెట్టావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ పెడితే అనుకోని దుర్ఘటన జరిగితే దాన్ని రాజకీయం చేస్తూ ఇరుకు సందుల్లో మీరు మీటింగులు పెడుతున్నారు, డ్రోన్ విజువల్స్ కోసం మీరు ఇటువంటి మీటింగులు పెడుతున్నారు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మీ నాలుకలు, అవి ఏ రకమైనటువంటి నాలుకలు మాకైతే అర్థం కావట్లేదు. దుర్ఘటన జరిగింది, ఎవరైనా సరే మీటింగులు పెట్టినప్పుడు ఎవరో చనిపోవాలని కోరుకుంటూ మీటింగులు పెట్టరు. అనుకోని సంఘటనలే ఇవన్నీ. అలా అనుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఎన్ని ప్రమాద ఘటనలు జరిగాయి, దానికి నువ్వు ఏ రకంగా స్పందించావు? ఉదాహరణకి బోటు ప్రమాదం జరిగింది, అందులో 55 మంది చనిపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర బురద మ్యాటేసి దాదాపు 42 మంది చనిపోయారు. విశాఖ పాలిమర్స్, మీ అందరికి తెలుసు ఎల్జీ పాలిమర్స్ జరిగినటువంటి ఘటన, నీకు అక్కడ డైరెక్ట్ లింక్ ఉంది కాబట్టి 1 కోటి రూపాయలు ప్రకటించి నువ్వు అక్కడ నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి. అలాగే జంగారెడ్డి కల్తీ మద్యం ఘటన, మీకు తెలుసు మేమందరం కూడా అసెంబ్లీలో ఏ రకంగా పోరాటం చేశాం, అక్కడ దాదాపు 27 మంది చనిపోతే అవన్నీ కూడా సహజ మరణాలు అని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో చెప్పినటువంటి దౌర్భాగ్యుడివి నువ్వు, అవన్నీ సహజమైనటువంటి మరణాలే అని ఆ రోజు నువ్వు చెప్తూ లోకేష్ గారు మొదలు పెడుతున్నటువంటి యువగలం అనే పాదయాత్రకి మద్దతుగా ఈరోజు కమిటీ మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. మరి అంబేద్కర్ గారికి అలాగే ఎన్టీ రామారావు గారికి పూలమాలలు వేసి మరి వారికి మా తరపు సంఘీభావాన్ని తెలియజేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. 4000 కిలోమీటర్లు 400 రోజులు పాదయాత్ర మరి మొదలవుతుంది జనవరి 27వ తారీఖున. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి 2019 మే 30న మరి ఆయన అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైంది. ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగిస్తూ ప్రజల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఆయన తాలూకా పరిపాలన ఈరోజు మనందరం కూడా 3.5 సంవత్సరాలు దాదాపుగా కావస్తుంది మనం చూస్తున్నాం.